హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకరి తర్వాత ఒకరు అని నాలుగు స్తంభాలుగా లెక్క వేసుకునే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత బాలకృష్ణ అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. అలాగే బాలకృష్ణకి సంబంధించి కెరియర్లో 50 ఏళ్ళు ఆయన కంప్లీట్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఈరోజు ఇండస్ట్రీ పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న బాలకృష్ణ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనదైన శైలిలో విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, వెండి తెరపైన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అన్ని వర్గాలని ఆకట్టుకుంటున్నాయి, అలానే తెలుగు రాష్ట్రాలని ఏకం చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వాలు, మంత్రులు, అలానే సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అభిమానుల వరకు అందరూ కూడా ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేసేటువంటి జోష్లో కనిపిస్తున్నారు. అసలు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రత్యేకత ఏంటి? ఈ ఆర్గనైజ్ చేయడంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడం అనేది ఈ మధ్య కాలంలో మొదటిసారి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. బాలకృష్ణ గారికి సంబంధించి ఇండస్ట్రీలో ఎంటర్ అయిన కొత్తలో గోల్డెన్ స్టార్ బాలకృష్ణ అనేవాళ్ళు, సో ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ స్టార్ అవుతున్నారు. ఒక ఈవెంట్ని టోటల్ సినిమా పరిశ్రమ ఓన్ చేసుకుని చేయడం, దానిలో పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం మిగతా వాటితో పోలిస్తే, దీన్ని ఎలా చూడాలి? అందరిని ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరిని ఇన్వైట్ చేశారని చెప్తున్నారు, ఎలా ఉండొచ్చు ఈవెంట్? డెఫినెట్గా అండి, అంటే చాలా కాలం తర్వాత కనుల విందుగా ఉంటుంది ఇండస్ట్రీకి. ఒకప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్, చిరంజీవి గారు ఫ్యాన్స్ అని రకరకాల ఇది నుంచి ఈరోజు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇండస్ట్రీలో ఉంది. ఒకరికొకరు ఫంక్షన్కి వెళ్తాం కానీ ఒక్కొక్కరు ఒకరికొకరు షోలో పాల్గొనటం చాలా మంచిగా ఉన్నది. అటువంటిది మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు అయితే ఇండస్ట్రీకి మూడో కన్ను చిరంజీవి గారు అని చెప్పేసి ఉంది. ఆ సమయంలో వీళ్ళిద్దరూ 50 సంవత్సరాలు అంటే ఒకేసారి ఇండస్ట్రీలో ఉన్న 4 దశాబ్దాలు చిరంజీవి గారు ఉన్నా, ఈరోజు నిండుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉభయ రాష్ట్రాలకి కాకుండా మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు అందరికీ పిలిపిలేదు. దక్షిణ భారతదేశంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వస్తుంది, అంతా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి యొక్క లెగసీ, దాన్ని కంటిన్యూ చేసి నందమూరి వారసుడుగా బాలకృష్ణ గారు ఒక మాస్ లీడర్గా, మాస్ హీరో అంటే బాలకృష్ణ అని ఒక ఎలివేషను ఏ సినిమా చూసినా ఒక సినిమా మించి ఒక సినిమాలో మనం చూస్తా ఉన్నాం. లేకపోతే టీవీ షోల ద్వారా ఇంకొక రూపం ఈయనలో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. అంటే ఆయన కోప్పడతాడు, అభిమానుల్ని ఎక్కడ కొడతాడు అనే పరిస్థితి నుంచి ఆయన ఇంకొక రూపం ఇంకొక ఇది కూడా చేయగలడు, అది అన్స్టాపబుల్. దాంట్లో ఒక మరింత ప్రజలకు దగ్గరయ్యారని మనం అనుకోవాలి. ఆ తర్వాత యాడ్లు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు యాడ్లు కూడా చేసి సరికొత్త ఇదికి తీసుకెళ్ళాడు. తర్వాత గోల్డ్ షాపులకి బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, తనకంటూ ఒక పేజీని ఇండస్ట్రీలో లెక్కించుకున్నారు. ఇదొక ఎంత ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో సైమల్టేనియస్గా రాజకీయాల సినిమాలు సక్సెస్ అయ్యే రేరుగా మనం చూస్తుంటాం. వరుసగా 3 సార్లు రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారితో పాటు పయ్యావుల క్యాషు, తర్వాత బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ 3 సీట్ల తర్వాత మొత్తం వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఆ గాల్లో కూడా ఆయన గెలిచాడంటే అంటే ఎంత హిందూపురం ప్రజలు ఎన్టీ రామారావు గారి వారసుల్ని దగ్గర తెచ్చుకున్నారో గుండెల్లో పెట్టుకున్న అర్థమవుతుంది. బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అవ్వటం, ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన వాడి అవసరమైనప్పుడు ఇచ్చేయటం, లేకపోతే లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన బాగా చూసాం ఎక్కువగా, ఎందుకంటే తన బావగారు అదే జైల్లో ఉన్నప్పుడు, తర్వాత లోకేష్ అల్లుడితో కలిసి పార్టీ కోసం తన వంతు తను ఒకవైపు ఆయన యువగలం ద్వారా వెళ్తే ఇతను తర్వాత బస్ యాత్ర ద్వారా పార్టీ కోసం ఎక్కువగా ఎప్పుడూ లేని విధంగా గత ఎలక్షన్లో నిలబడ్డాడు. కాబట్టి రెండు, ఒకటి బ్యాలెన్స్ చేసుకోవటం, ఒకటి సినిమాలు ఇటువైపు రాజకీయాలు బ్యాలెన్స్ చేసుకోవటం, ఆ విధంగా ఒక సక్సెస్ఫుల్ హీరోగా నందమూరి వారసుడిగా బాలకృష్ణ గారు ఈరోజు ఇండస్ట్రీలో ఉండటం, అది కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్కి అతీతంగా, పార్టీలకు అతీతంగా చిరంజీవి గారిని ఒకవైపు చంద్రబాబు. ఈసారి ఇక్కడ అంటే ఈ సెలబ్రేషన్లో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక పైకి తెస్తున్నారు. అలానే రాజకీయంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులందరూ వేదిక పైకి వస్తారు, అలానే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక వేదిక పైకి వస్తారు, అలానే 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులందరికీ ఆహ్వానాలు ఇచ్చారు. సో ఇది ఒక పెద్ద బొకే తయారవుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ అక్కడ కనిపించేటువంటి వేడుక అవుతుంది. ఎలా బాలకృష్ణ గారు అందరి వాడులాగా ఎలా ఉండగలుగుతున్నారు? గతంలో కూడా చూసిన అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే వైసీపీ నాయకులు కూడా వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగిన సందర్భాలు చూసాము. సో ఇలా అందరి వాడిగా ఆయన ఎలా ఉండగలుగుతారు? డెఫినెట్గా ఒకప్పటి నుంచి కొద్దిగా అగ్రెసివ్గా ఉండేవాళ్ళని పరిస్థితి నుంచి ఆయన దాంట్లో ఆయనలో ఉన్న ఇంకో కోణం మనం షోల ధర చూసాం.
ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు తీసుకుంటాం. ఆ తర్వాత నందమూరి బసవతర క్యాన్సర్ హాస్పిటల్ ముఖ్యంగా ఆయన చైర్మన్గా అనేక మంది వేలాది మంది పేద ప్రజలకి సేవ చేయటం ద్వారా ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నాడు ఆయన. ఒకవైపు తన తండ్రి నుంచి తన అమ్మగారు బసవతరకు క్యాన్సర్ హాస్పిటల్ను విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకవైపు సినిమాలు రాజకీయాలే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆ సేవ చేయటం అనేది ఉభయ రాష్ట్రాల్లో దగ్గర తీసుకొచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్ దానికి వెళ్ళారు. వెళ్ళి బాలకృష్ణ గొప్పతనం గురించి అంతా కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆ ఇది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది కాబట్టి ఆయనకి ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధం ఉందని చెప్పి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ అదే సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఇక సొంత వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం ఆయన ప్రభుత్వం అంటే అల్లుళ్ళు ఇద్దరు, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే, మినిస్టర్ అదే, ఇకపోతే బావగారు సీఎం, ఇంకా పురంధర్ గారు ఎంపీ. ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఆయనకి చూడండి, ఆయనకు అన్ని వైపుల నుంచి ఉంది. ఒకవైపు ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, బీజేపీ నుంచి కూడా ఆయనకు అన్ని వైపు పవన్ కళ్యాణ్ కూడా వెరీ క్లోజ్ కాబట్టి ఇద్దరు చేసిన షో బాగా ఇండియాలో రికార్డ్స్ చేసి కాబట్టి ఆ షో ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు ఈ ఇద్దరు ఇది. కాబట్టి ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చిరంజీవి గారు ఒకవైపు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉంది. రజనీకాంత్ గారు కూడా వస్తారని కాబట్టి ఇది ఒక కన్నులు విందుగా. కన్నడ నుంచి కూడా శివరాజ్ కుమార్ ఆయన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ క్లోజ్ కాబట్టి ఇక డెఫినెట్గా కన్నులు విందుగా అందరూ కాకుండా తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు, ఇది ఒక వసుదాయి కుటుంబం అన్నట్టు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అనే భావన వస్తుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుక మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని, పొలిటికల్గా ఉండే వాళ్ళని, అలానే భాషాతీతంగా ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒకరిని చేసేటువంటి సన్నివేశం, ఒక వేదికగా. ఓకే, ఈ వేదిక ఎలా ఉంటుంది అనేది ఎదురు చూస్తున్నారు రేపటి రోజు కోసం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది బాలకృష్ణ సినిమా తెరంగేట్రానికి సంబంధించి 50 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి ఒక అరుదైన వేడుక. ఒక నటుడికి, కళాకారుడికి 50 ఏళ్ళు అనేది ఎవర్ గ్రీన్గా, అంటే ఆ 50 ఏళ్ళు కూడా హీరోగా, బాల నటుడిగా రంగప్రవేశం చేసినా కానీ హీరోగా ఇప్పటికీ ఎలివేషన్ ఉన్నటువంటి స్టార్గా బాలకృష్ణకు ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లోనూ, సేవా కార్యక్రమాల్లో కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఉత్సవాల కోసం నిర్వహిస్తున్నటువంటి ఫిలిం ఛాంబర్ అధికారికంగా జరుపుతున్నటువంటి ఈ వేడుకకి భాషలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇక ఈ ఉత్సవాలు బాలకృష్ణతో పాటు తెలుగువారికి కూడా ఒక పండగ రోజులాగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.